Hi viewers, welcome to my channel. ఈ రోజు మీకు థంబ్నైల్లో చెప్పినట్టుగా ఇన్స్టెంట్ లెమన్ పికిల్ అండి వితౌట్ పీసెస్, అనగా నిమ్మకాయ పికిల్లోన మీకు అసలు నిమ్మకాయ ముక్కలు అనేవి ఉండలేనట్టుగా, కానీ టేస్ట్ మాత్రం సేమ్ నిమ్మకాయ పచ్చడిలాగే ఉంటుందండి. దాన్ని ఇంకొక పేరుగా నిమ్మకాయ కారం అంటారు, నిమ్మకాయ ఇగురు అంటారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తారనమాట. ఈ లాక్డౌన్ టైంలో మనకి వెజిటబుల్స్ లేనప్పుడు, ఏదైనా తినాలనిపించినప్పుడు, వెరైటీగా పుల్ల పుల్లగా అలాంటప్పుడు ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎండాకాలంలో అందరి దగ్గర ఇంట్లో స్టాక్ అనేది ఉంటుంది కదండి లెమన్స్, దాంతో మనం ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అందుకే కాలేజ్కి వెళ్ళిన అమ్మాయిలు రోజు ఏదో ఒకటి తిని తిని అలవాటు అయిపోయిన వాళ్ళకి కూడా ఇది ఈజీగా డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొన్ని లెమన్స్ అండి. మనకి ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. నేను ఒక 9 తీసుకున్నాను. 9 యూజ్ చేసుకోండి మీ క్వాంటిటీ బట్టి, మీ టేస్ట్ని బట్టి. కొన్ని నిమ్మకాయల్లో జ్యూస్ తక్కువగా ఉంటుంది, కొన్ని నిమ్మకాయల్లో జ్యూస్ ఎక్కువ ఉంటుంది, అది మీరు సెలక్షన్లో బట్టి ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీనికి కావాల్సినవి ఏంటంటే మిరపకాయలు అండి. మిరపకాయలు కూడా నేను ఇందులో ఒక 12-15 తీసుకున్నాను. నేను తీసుకున్న మిరపకాయల్లో కొంచెం కారం తక్కువగా ఉంది, అందుకే నేను ఇన్ని తీసుకున్నాను. మీరు తీసుకున్న మిరపకాయల్లో కారం ఎక్కువగా ఉంటే కొన్నే తీసుకోండి, లేదంటే తక్కువ తీసుకోండి అనమాట. మిరపకాయలు అనేవి 3 కిలో తీసేసి కొంచెం రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ దీనికి కావాల్సింది 1 స్పూన్ ఆఫ్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ ఆఫ్ ధనియాలు అండ్ కొంచెం మెంతులండి. వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని. దీనికి నువ్వులు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయట్లేదండి. దీని అన్నింటినీ ఫ్రై చేసి మనం మిక్సీ జార్లో స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి కావాల్సినవి కొంచెం నూనె అండి. నూనె అనేది మీ ఫ్లేవర్ బట్టి. నెక్స్ట్ కొంచెం కరివేపాకులు. కరివేపాకు అనేది పోపు కోసం. నేను ఇక్కడ కొన్ని నిమ్మకాయలు తీసుకున్నానండి. నేను తీసుకున్న నిమ్మకాయలు కొంచెం వడిలిపోయి ఉన్నాయి, అందుకే నేను కొంచెం బాయిల్ చేశాను. మీరు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, బాయిల్ చేస్తే అందులో జ్యూస్ ఈజీగా వస్తుందని. నెక్స్ట్ ఇదిగోండి, నేను ఫ్రై చేసి మిక్సీ జార్ కోసం రెడీగా చేసుకున్నానండి. అన్నీ 1 బై 1 మీరు ఫ్రై చేసుకోవాలి, అన్నీ ఒకసారి ఫ్రై చేయకూడదు. లాస్ట్లో మిరపకాయలు అనేవి వేసి ఫ్రై చేసుకొని ఇగోండి నేను మిక్సీ కోసం రెడీగా పెట్టుకున్నాను. నిమ్మకాయలు అనేవి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టినా ఎక్కడ పెట్టినా వడిలిపోతున్నాయి కాబట్టి నేను వాటిని కొంచెం దాన్ని బాయిల్ చేశాను. జ్యూస్ అనేది నీట్గా వస్తుందండి. ఇగోండి నిమ్మకాయలని నేను ఇలా జ్యూస్ తీసి వడగట్టి పెట్టుకున్నానండి. పిక్కలు కానీ ఆ పల్ప్ కానీ ఏమీ ఉండకుండా. పిక్కలు ఉండడం వల్ల పచ్చడి ఎన్ని రోజులు చేదు అనేది వచ్చేస్తుందండి, అందుకే నేను ఇవన్నీ నీట్గా తీసి పెట్టుకున్నాను అన్నమాట. జ్యూస్ అనేది గ్రైండ్ చేసుకున్న పౌడర్ని జ్యూస్లో వేసాను. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి పోపు అనేది పెట్టుకోవాలండి. పోపు అనేది నార్మల్గా మనం ఎలా పెట్టుకుంటామో అలాగే పోపు అనేది ఈ పచ్చడికి కూడా పెట్టుకోవాలండి. చూసారా పెట్టుకున్న తర్వాత ఎలా తయారవుతుంది. మీకు పచ్చడి కొంచెం గట్టిగా అయితే ఇంకొంచెం ఆయిల్ని వేడి చేసి యూజ్ చేసుకోవచ్చు, లేదా మీకు ఇంకా పులుపు ఎక్కువ కావాలనుకున్నప్పుడు పోపు వేయకముందే ఇంకొంచెం లెమన్ జ్యూస్ అనేది మిక్స్ చేసి పచ్చడిని కొంచెం జారు జారుగా కావాలనుకున్నా, గట్టిగా కావాలనుకున్నా మీ ఇష్టం అనమాట. అది లెమన్ జ్యూస్ కొంచెం ఎక్కువ వేసుకుంటే పచ్చడి జారు జారుగా ఉంటుంది. నూనె కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే నూనె ఎక్కువ వేసుకోండి. ఇది ఫ్రిడ్జర్లో పెట్టుకుంటే మీరు చేసిన క్వాంటిటీ బట్టి ఎక్కువ అయితే ఒక 10-15 డేస్ ఉంటుంది, తక్కువ అయితే తొందరగా అయిపోతుంది. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పినవన్నీ మీరు నీట్గా ఫాలో అయితే జస్ట్ 2 డేస్లోనే పచ్చడి అనేది కంప్లీట్ అయిపోతుంది. లాక్డౌన్ టైంలో చాలా ఈజీగా చాలా ఇన్స్టెంట్గా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి పెట్టుకుంటే చాలా మంచిదండి, మీ హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.